తొక్కితే అదృష్టం వస్తది అని అంటారు కానీ ఇక్కడ ఏంటో చెంప దెబ్బ గట్టిగా తగిలితే అదృష్టం వస్తది అంటుంది మన రోహిణి మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ హర్ ఐ పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే ఏంటయ్య డాన్స్ తో చంపేశానా చంపేశారండి ఎందుమంది చచ్చారో చూడాలి చూడాలి उद्योग सद्योग असल वालू मुझे चोट दूसरे చెప్పండి కర్రీ లీవ్స్ ఉన్నాయా ఆయన చీప్ గా కరివేపాకు అడుక్కున్నారు ఏంటండి అంటే మా ఆయనకి జాబ్ లేదండి మా ఆయన చూడండి కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు అమ్మో ఇది రిచ్ అనేదా కరివేపాకు ఇచ్చేలా లేదు రోహిణి గారు ఈ మాట నా మాట చెప్పాలంటే మీరు బలే రిచ్ అండి మీరు కరివేపాకు అడిగారు కదా తెస్తాను ఆగండి తెస్తాను ఆగండి లక్ష రూపాయలు రోహిణి గారు ఇదేంటో తెలుసా మా ఆయన జాబ్ లెటర్ 1 లక్ష రూపాయలు సాలరీ మా ఆయన ఎవరో తెలుసా కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు ఏంటి ఇంట్రెస్టా కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు ఏమండి ఏంటి డైమండ్ రింగ్స్ కోసం ఆ లైన్ షాపుకి పంపించింది అన్న మీరు ఏంటి లుంగీలో ఉన్నారు పనికి వెళ్ళలేదా ఏందే వెళ్ళలేదు ఆఫీస్ ఎక్కడో ఉప్పల్లో ఉంది నా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి ఎలా రా ఉప్పల్లో ఉందని 1 లక్ష రూపాయలు జీతం వచ్చే పని పనికి పోలేదా పనికి నిన్ను పని చెప్తున్నా ప్రతి ఒక్కరు పిల్లలు కొట్టినా గానీ దెబ్బలు వస్తాయి కానీ నాకేంటో బంపర్ ఆఫర్లు వచ్చేస్తాయి మన జాబ్ వచ్చింది ఈ రోజు కార్ వచ్చింది అయ్య బాబో ఇంకా చాలా వచ్చేది సరే ఉంటా బాయ్ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనుకున్నాను అది కొట్టడం వల్ల వస్తున్నాయి అది కొడితే నన్ను వచ్చాయంటే చదవండి ఈ జాబ్ పోయిందంటే పెద్ద జాబ్ ఏమైనా వస్తుందేమో ఇంకా రావట్లేదు మేబీ డోస్ తక్కువైందా ఏమండి ఏంటండి జాబ్ పోతే ఇంట్లో ఖాళీ కూర్చొని తింటావా ఫోన్ వస్తుంది హలో ఎస్ మా కార్లే ఆడి బెంజ్ ఆహా ఓకే ఇదిగోండి ఆడి బెంజ్ హలో అవునండి ఆడి బెంజ్ రండి మాయ తీసుకెళ్ళిపోతున్నారా నా ఉద్యోగం పోయిందని కార్లు రండి తీసుకెళ్ళిపోతున్నారే అంటే నేను కొట్టిన డోస్ సరిపోలేదా ఇంకా గట్టి కొడితే ఇంకేమైనా వస్తుందేమో పెద్ద రేంజ్ రోవర్ రావాలి దేవుడు దాంతో కొట్టించాలా ఇప్పుడేస్తా ప్లాన్ ఏమండి ఒకసారి లోపలికి రండి
ఏమండి చాలరల్ అయింది నేను అలా నడుస్తుంటా నన్నే చూడండి రోజు చూస్తానన్నగా అలా కాదు కోరగా కొరికేసలా చూడండి సరే చూస్తా ఎల్లు చూసారా ఆయన ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని లేదండి మిమ్మల్ని చూస్తున్నాడు నన్ను ఎందుకు చూస్తాడు మిమ్మల్ని చూస్తున్నాడు ఎల్లి ఒకటి తగిలించండి ఏమండి ఏంటి ఏంటి ఆ పక్కింటోడు నన్ను అలాగే చూస్తున్నాడండి వాడిని ఎల్లి కొట్టండి ఎరా నా పెళ్ళ నేనే చూడలేదు నువ్వు చూసావేంట్రా అది ఏ యాంగిల్ నీకు నచ్చిందిరా యాంగిల్ నీకు విజిల్ ఏడు వచ్చా రాదు ఓకే అది తిరగండి విజిల్ నన్ను చూసా లేదండి ఊరుకోండి లేదంటే ఏరా నన్ను అడుగు చూసా విజిల్ వేసావు మా ఆయన ఇంతవరకు నన్ను ఏం చేయలేదు నీకు ఇంత ధైర్యమా ఇప్పుడు ఏమైనా పోస్టులు వస్తాయి అనుకుంటా ఏమ్మా పవిత్ర మామయ్య గారు బాగున్నారా బాగున్నా లడు అమ్మా లడు గారు జాబ్ చేస్తున్నారా అదే కారు ఇప్పించాను కారులో డ్రైవ్ చేసుకుంటున్నాడా అవన్నీ నువ్వు పంపించావా అవును నా కూతురి సర్ప్రైజ్ ఇద్దామని మనమే పంపించాం సరే నువ్వే నా సర్ప్రైజ్ ఇచ్చింది అది కాదు లోపలికి తీసుకెళ్తున్నారు ఎందుకు లోపలికి వెళ్ళి చెప్తా ట్రీట్మెంట్ రోహిణి గారు స్కిట్ హిట్ కొట్టాలి కానీ మీలో మీరు అలా కొట్టేసుకుంటే అయితే ఇది ఎవరో సెంటిమెంట్ గా తీసుకోకూడదు చూసి చాలా బాగుంది రోహిణి గారు ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకున్నానండి చెప్పండి వరదలు వచ్చాక ఊళ్ళు మిలిగిపోతాయి శుక్రవారం వాళ్ళు వచ్చాక శనివారం వాళ్ళు అప్పుల్లో మిలిగిపోతుంటారు పర్లేదు రాఘు గారు కనీసం మేము ఫైట్ చేస్తున్నాం తెలుసు మీరు ఎంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5000 తో నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా ఇంత కష్టపడి గుంచుకొని నా వల్ల కాకపోయినా యాక్టింగ్ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి నా వల్ల కావట్లేదు ఈడు మర్చిపోతున్నాను నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను మరి కాస్ట్యూమ్ అది కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగ ఉంటాం అంటే మాకు జాబ్లు ఇస్తా అని చెప్పింది మీరు బెగ్గర్స్ గానే మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా చీప్ గా అడుక్కోవడమా ఈ దేశంలో రిగ్గింగ్ నేరంగానే బెగ్గింగ్ నేరంగా అది రే ట్రై చేయండి ఏదైనా అడుక్కో 100 200 రూపాయలు తగ్గేదే లేదు ఇది అడుక్కునే విధానం అయ్యా 10 రూపాయలు ధర ఉండి చేయండి అయ్యా మా ఇంటి దగ్గర మీరు లుంగి మర్చిపోయాడు మారేడు ఎవడీడు కప్పుల్లో ఒకసారి మేము ఇద్దరు స్కూల్ కట్టి సినిమాకి వెళ్ళామండి ఏ సినిమాకి పట్టుకో చూద్దామని ఏం జరిగింది సినిమాలోకి వెళ్ళాక లైట్ ఆపేసాడండి చిన్న
ఉన్నప్పుడు మీ ఇద్దరిని కలిసి ఒక చోటకి వెళ్ళామండి. ఎక్కడికి? ఇప్పుడు ఆయన ఏంది లేండి ఫీల్ అవుతారు. ఇతను స్కూల్కి వెళ్ళాం అంతే. స్కూల్ ఆ రోజు స్టూడెంట్స్ ఉంటారు కదా, పర్లేదు నో ప్రాబ్లం. ఆదివారం ఎవరు ఉండరు కదండి. ఆదివారం ఎందుకు వెళ్ళారా? మనం త్వరలో పెళ్లి చేసేసుకుందాం. త్వరలోనా? త్వరలోనా? త్వరలో కాదే, త్వరలో పెళ్లి చేసుకుందాం. కుదరదు. ఎందుకు కుదరదు? సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కొంతమంది చూడు ఎలా అయిపోయారు. దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం చేస్తున్నావే? వంట చేయమంటే విషం పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా? అక్క, విషం పెట్టి మనల్ని చంపేయడానికి వచ్చిందక్క ఇది. చేయి చేయి, నువ్వు ఎంతసేపు చేస్తావు? కొత్తగా పెళ్ళింది, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. ఇది మనసులో అర్థం చేసుకున్న మౌల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్ని లాంటి స్వస్థమైన ప్రేమ. అగ్నిలాగా స్వచ్ఛమైనది. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఎవడే ఈడు? స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు. నువ్వు లవర్ నేమ్ మెయింటైన్ చేసావంటే బేబీ బేబీ. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.